சுந்தராய சுபாங்காய மங்களாய மகோஜசே சிம்மசைல நிவாசாய ஸ்ரீந்து சிம்ஹாய மங்களம். ஸ்ரீ 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 வராஹலக்ஷ்மி இந்து சிம்ஹஸ்வாமிவாரி சன்னிதானంలో జ్యేష్ట పూర్ణిమని పురస్కరించుకొని జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా ఇవాళ మూడవ విడత చందన సమర్పణం జరిగింది. వైశాఖ శుద్ధ తదీనాడు మొదటిసారిగాను, వైశాఖ పూర్ణిమ నాడు రెండవ విడతగా, జ్యేష్ట పూర్ణిమ నాడు మూడవ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు నాలుగో విడతతో నాలుగు విడతలుగా చందన సమర్పణ జరుగుతుంది. అందులో మూడవ విడత చందన సమర్పణ ఇవాళ జరిగింది. సుప్రభాతం యథావిధిగా 3 గంటల సుప్రభాతం. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహోచనం, పంచకలశ స్నపనం, పంచకలశ ఆరాధనం, చందన సమర్పణం అయిన తర్వాత స్వామికి ధూప దీప నివేదనాలు, బాలభోగ మంగళాశాసనం ఇవన్నీ అయిన తర్వాత ఆస్థానంలో వేయించేపు చేసి ఉత్సవమూర్తుల్ని విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహోచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్నపన తిరుమంజనం జరిగింది. ఇది వైశాఖ పూర్ణిమ నాడు, జ్యేష్ట పూర్ణిమ నాడు కూడా అనూచనంగా వస్తున్న సంప్రదాయం. జ్యేష్టాభిషేకమని, వైశాఖాభిషేకమని చేయడం అనేటువంటి శాస్త్రం సంప్రదాయంలోను, దాని ప్రకారం ఇవాళ జ్యేష్ట అభిషేకం జరిగింది. అయిన తర్వాత స్వామికి విశేషమైన అలంకరణం జరిపించి, శీతల నివేదనం జరిపించి, తర్వాత ఆస్థానం రాజభోగంతో పాటు పూర్తిగా నివేదనం, మహానివేదనాన్ని కూడా జరిపించి, అప్పుడు సుమారుగా 7 గంటల ప్రాంతం నుంచి భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఇది స్వామికి అభిషేకం చేయడం, అభిషేచినక క్రియలు జరిపించడం అనేటువంటిది స్వామిని సంతృప్తుణ్ణి చేయడం కోసం చేసేటువంటి ఒక ఉపచారం అన్నమాట. ఇది చేత స్వామి ఈ అభిషేకాన్ని స్వీకరించి ఆయన ఆనందంతో సంతృప్తిని పొంది లోకాన్నంతటిని చల్లగా చూడాలి అని మనం ప్రార్థిద్దాం.